హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ బెండకాయని చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ దీనికోసం గిన్నెలో వాటర్ వేసుకుని ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకున్న తర్వాత బెండకాయలు ఒక ఐదు నిమిషాలు అలాగే వాటర్లో ఉంచేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా వాడిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి జిగురు కూడా రాదు కర్రీ చాలా బాగుంటుంది ముందు వెనకాల కూడా తొడుమల్ని కట్ చేసేసుకోవాలి ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఎక్కువ ఈ ప్రాసెస్లోనే అందరూ కట్ చేసుకుంటారు మనం ఒక పది లేదంటే ఐదు తీసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోతాయి కాకపోతే దీంట్లో పురుగులు లాంటివి పుచ్చువి ఉందంటే కనుక మనకి తెలీదు అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా బెండకాయని మనకి మధ్యలో అడ్డుగా కట్ చేసుకోవాలి అది సారీ నిలువుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అన్నిటిని ఇలా కట్ చేసుకుని ఒక్కసారిగా మనం కట్ చేసుకుంటే ఇవి సింపుల్గా కట్ అయిపోతాయి ఈ ప్రాసెస్లో మనకి పుచ్చులు ఏమన్నా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే బండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇంకొక ప్రాసెస్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు ఎలా అంటే బండకాయని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగ నాలుగు చీలుకల కింద చీల్చుకొని ఇలా కట్ చేసుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా ఉంచుకోవాలి ఇలా చేసుకున్నా కూడా మనకి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కనుక ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై ఫాస్ట్గా అయిపోతుంది అసలు చా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈవినింగ్కి ఉంచినా కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్